వస్తుంది వస్తుంది అన్ని అన్ని ఒకటే రోజు చెప్తే వెంకటరాజు గారు నువ్వు మళ్ళీ ప్రెస్ మీట్ కూడా రావు. డెఫినెట్ గా నువ్వేం టెన్షన్ తీసుకోవచ్చు, ఏమన్నా నీకు తెలిసిన వివరాలు కూడా ఉంటే వాటిని కూడా ఇస్తాం. ఇప్పుడు ఆల్రెడీ కాళేశ్వరం మీద ఆర్డర్ ఇచ్చినాం, చూసినావు కదా, మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ల మీద ఏం చేయదలుచుకున్నాం ఇచ్చినాము. అదే విధంగా ఛత్తీస్గఢ్ది యాదాద్రి భద్రాద్రి మీద కూడా ఆర్డర్ ఇచ్చినాము. దాంట్లో జుడిషియల్ ఎంక్వైరీలో వెళ్ళే వివరాలు, రికవరీ రెవెన్యూ రికవరీ యాక్టులు ఇవన్నీ ఉన్నాయి కదా, అప్పుడే అయిపోలేదు, ఇంకా 30 రోజులే కాలే, ముందుంది కదా ముసల పండుగ. ఇప్పుడు అందులో ఇచ్చిన క్లారిటీ చదువుకొని అవి, దాని తర్వాత ఏమైనా సమస్యలు వస్తే డెఫినెట్గా వాటి అన్నిటిని కూడా పరిష్కరించే బాధ్యత చేస్తాం. ఇప్పుడు అదే చెప్తున్నా, 30 రోజులే కాలేదు, ఈ రోజు ఏమేమి అడుగుతున్నావు ఆ వివరాలు ఇవ్వండి. అవి కాకుండా మిగతా సమస్యలు, వాళ్ళు విజ్ఞాపన పత్రాలు ఇచ్చుకోవడానికి సపరేట్ కౌంటర్ పెట్టినాం అక్కడ, ఆ కౌంటర్లో మీరు ఏమిచ్చినా తీసుకుంటూ, ఇప్పుడు ప్రజావాణిలో ఎట్లయితే తీసుకుంటున్నామో, గ్రామ సభలలో రేషన్ కార్డు లేని వాళ్ళు కావచ్చు, ఇతరత్ర సమస్యలు ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళ భూమి విషయంలో వారసత్వంగా ఒకవేళ బదిలీ కానీ సమస్యలు ఉండొచ్చు, ఏం సమస్యలు ఇచ్చినా కూడా అక్కడ దరఖాస్తు తీసుకుంటాము. ఇప్పుడు నీకేం సమస్య ఉన్నదో నేను కొన్నిసార్లు గుర్తించాను, నువ్వు రాసిస్తే ఆ సమస్యను సంబంధిత అధికారులు విచారణ చేస్తారు, వాటి ద్వారా పరిష్కారం చూపిస్తాము. నువ్వు చెప్పిన సమాచారం కూడా కొంత ఉంది, ఆ వివరాలు చెప్పే అధికారుల పేర్లు కూడా చెప్పినావు అనుకో, ఇంకా కొంచెం పారదర్శకంగా ముందుకెళ్ళాం. మంచిదే కదా, షాడో టీం ఎందుకు, నిన్నటి వరకు మీరే మంత్రులు కదా, నిన్నటి వరకు మీరు మంత్రులు చేసిన వాళ్ళు మీ దగ్గరనే ఉన్నారు కదా, ఓడినా గెలిచినా వాళ్ళనే షాడో మినిస్టర్స్ గా పనిచేయమని ఉండ్రు, మంచిదే కదా. ఇన్ని రోజులు పనిచేయలేదు, ఒల్లొంచలేదు, ఎప్పుడన్నా ఒల్లొంచ పని చేయండి, షాడో మినిస్టర్ ఉంటే తప్పేముంది. నేనేమంటున్నానంటే అధికారం విత్డ్రాయల్ సింప్టమ్స్ అనేది తెలుసు కదా, అంటే మా కొడంగల్ ప్రాంతంలో లేకపోతే నారాయణపేట ప్రాంతంలో కొన్ని ప్రాంతాలలో కల్తీ కళ్ళు ప్రభావం కొంచెం ఎక్కువ ఉంటుంది, మత్తు కళ్ళు అంటారు కదా, మందుకళ్ళు రాయనోడు సడన్గా మందుకళ్ళు దొరకకపోతే ఆ పిచ్చి పిచ్చి చేష్టల్ని తట్టుకోవడానికి కుటుంబ సభ్యులే మంచాన్ని కట్టేస్తారు తాళ్ళు పెట్టి. అధికారం పోయిన విత్డ్రాయల్ సింప్టమ్స్ తోని కేటీఆర్ అట్లా మాట్లాడుతుండు, కొంతకాలం అతన్ని తాళ్ళు పెట్టి మంచాన్ని కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ అన్నిటిని మేమేం తప్ప అర్థం చేసుకోము, ఎందుకంటే అధికారం కోల్పోయిన బాధలోనో భయంలోనో రకరకాలుగా మాట్లాడుతుంటారు. షాడో టీం ఎందుకు, అసెంబ్లీలో నీకే మైక్ ఇచ్చి నువ్వే సూచన చేయి, నువ్వే సలహా చేయి, మేము తీసుకున్న నిర్ణయాలను విశ్లేషణ చేయమని బాహటంగా అసెంబ్లీలనే అవకాశం ఇస్తుంటే మళ్ళీ వెనకంగా షాడో టీం పెట్టేదేముంది, వస్తే స్టార్ట్ అయింది కదా, ఇంకా అది ఇప్పుడే మొదలైంది కదా, అది కాలేజీలలో చేయాల్సింది, గ్రామాలలో కాదు, కాలేజీలు మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కదా, ఆ కాలేజీలలోనే కౌంటర్స్ ఓపెన్ చేసి డైరెక్ట్ అక్కడనే తీసుకుంటాం. ఎవరైనా ఇవ్వచ్చు దాంట్లో వివరాలు రాసినాయి కదా, ఇప్పుడు తల్లుంటే కొడుకు ఇవ్వచ్చు, లేకపోతే పక్కింటి వాళ్ళు కూడా తెచ్చేయచ్చు, మీలాకటి వాలంటీర్స్ కూడా గ్రామంలో ఇల్లు తిరిగి రాసుకొచ్చి ఇచ్చినా కూడా తీసుకుంటాం. టీఎస్పీఎస్సీ విషయంలో ఎస్, మేము కూడా మీరు దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది, నిరుద్యోగ యువకులకు చెప్పాల్సిన అవసరం ఉంది, పరీక్షలు నిర్వహించడం కానీ పరీక్షా ఫలితాలను ప్రకటించడం కానీ ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు చైర్మన్ ఉండాలి, చైర్మన్ లేకుండా ఈ ప్రక్రియ ఏది జరగదు, ఇది న్యాయపరంగా చెల్లదు, అక్కడ ఉన్న చట్టం కూడా అనుమతించదు. ఇప్పుడు ఉన్న చైర్మన్ గారు మిగతా సభ్యులు రాజీనామా పత్రాలు సమర్పించారు, గతంలో గవర్నర్ గారికి వచ్చిన ఫిర్యాదుల మేరకు వారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి రాష్ట్రపతి అనుమతి అడగడము, రకరకాల వివిధ స్థాయిలలో అవి పెండింగ్లో ఉన్నాయి,
వాటిని ఒక్కసారి పరిశీలించిన తర్వాత న్యాయ నిపుణుల సలహా తీసుకొని వీళ్ళని ఆమోదిస్తామన్నారు. కొత్తగా చైర్మన్ సభ్యులను నియమించుకొని పారదర్శకంగా నిర్దిష్టంగా నియామకాలు జరుగుతాయి. ఎవరు ఏ గందరగోళ పడాల్సిన అవసరం లేదు, ఏ విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవాళ ప్రశ్నాపత్రాలు పల్లి బఠానీల లాక జిరాక్స్ సెంటర్లో అమ్మకాలు జరిగినప్పుడున్న చైర్మన్లు మెంబర్ల మీద నిరుద్యోగ యువకులకు విశ్వాసం లేకపోవడం, నిర్వహించిన పరీక్షలు అన్నిటిని కూడా రద్దు చేయడం, రకరకాల గందరగోళ పరిస్థితుల్లో ఈరోజు విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ గవర్నర్ గారికి రాజీనామాలు సమర్పించారు. నాకు తెలిసి నెక్స్ట్ 4-5 రోజుల్లో గవర్నర్ గారు వీటి విషయంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. వారు నిర్ణయం తీసుకున్న ఎంబడే వేగంగా కొత్త బోర్డును నియామకాలు చేపడతాము. చేపట్టిన ఎంబడే పోటీ పరీక్షలు నిర్వహిస్తాము. పోటీ పరీక్షల ఫలితాలను ప్రకటించి పారదర్శకంగా సంవత్సరం తిరిగే లోపల December 9, 2024 లోపల క్యాలెండర్ డేట్ మేము రిలీజ్ చేసినాము. ఖచ్చితంగా సంవత్సరం తిరిగే లోపల 2,00,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాము. పారదర్శకంగా చేయడానికి అవసరమైన నిర్ణయాలు, సాంకేతిక పరమైన న్యాయపరమైన అంశాలను పూర్తిగా విశ్లేషించుకొని ముందుకెళ్తుంది ప్రభుత్వం. రేవంత్ సాబ్, రేవంత్ సాబ్, సీఎం గారు సిస్టమ్ ఉన్నది, ఆల్రెడీ దరఖాస్తులు తీసుకుంటున్నాం, వాళ్ళని డిజిటలైజ్ చేస్తున్నాం, వాళ్ళకు ఒక నెంబర్ ఇస్తున్నాం, ఆ నెంబర్ వాళ్ళ మొబైల్కు పంపిస్తున్నాం, సంబంధిత శాఖలకు పంపిస్తున్నాం, అక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని మొత్తం వ్యవస్థనే ఏర్పాటు చేసినాం. నిరంతరం ప్రజావానికి వచ్చే సమస్యల యొక్క పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల కోసం ప్రత్యేకమైన అధికారులను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టినాం, వారి కింద సిబ్బందిని కూడా నియమించినాము. ఇవి ఇక్కడ ప్రజావాణి దగ్గర దరఖాస్తు తీసుకోగానే ఇక్కడ పరిష్కారం జరగదు. ఊర్లో ఎంఆర్ఓ ఆఫీస్తోని పని ఉందనుకో, ఇప్పుడు అది ఆ ఎంఆర్ఓ ఆఫీస్కు ఫార్వర్డ్ చేయాల్సిందే కదా, లేకపోతే ఏదో హాస్పిటల్లో వైద్యానికి సంబంధించి ఇమ్మీడియట్గా సంబంధిత అధికారులకు పంపించాల్సిందే. క్రోడీకరించి సంబంధిత అధికారులకు పంపించి వాళ్ళ యొక్క విజ్ఞాపన పత్రం ఎక్కడుందో దాన్ని కనుక్కోవడానికి కూడా, దానికి ఒక విధానాన్ని ఏర్పాటు చేసినాం, దాన్ని ట్రాక్ చేయడానికి కూడా ట్రాకింగ్ సిస్టమ్ పెట్టినాం. సో ఏ అధికారి దగ్గర వాళ్ళ కంప్లైంట్ పెండింగ్ ఉందో దాని స్టేటస్ ఏందో తెలుసుకోవడానికి కూడా సాంకేతికంగా వాటి అన్నిటిని కూడా డిజిటలైజ్ చేసినాం. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలిస్తాము. ప్రభుత్వం పరిష్కరించగలిగిన వాటిని 100% పరిష్కరిస్తాం. ఏదైనా పరిష్కారం లేకుండా దరఖాస్తుదారుకుడు చెప్తాం. అయ్యా, పోయిన సంవత్సరం కానీ గత సంవత్సరం కానీ December 28 మొదలయ్యి మార్చి వరకు పేమెంట్లు వేసాను. ఈసారి December 9 పేమెంట్లు వేసినాం. మీరు గతంలో చూడండి, ప్రతి సంవత్సరము ఎప్పుడు రైతు బంధు పథకం ఖాతాలో పడ్డది, ఎప్పటి వరకు ఇచ్చుకుంటూ వచ్చారు. చాలా విచిత్రంగా అప్పుడే అది ఇవ్వలేదు, అప్పుడే ఇది ఇవ్వలేదు. బాబామర్దులు ఇద్దరు తోకదగిన బల్లులాక వాళ్ళ దుంకులాట ఏందో నాకు అర్థం కాలే. పోయిన సంవత్సరం కూడా December 20 మొదలు పెట్టారు, March 31 వరకు రైతు బంధు పథకం ఖాతాల పైసలు వేసుకుంటూనే పోయినరు. అన్ని ఖాళీ చేసిపోయినరు నాయన, మొత్తం ఏంది లేదు, వచ్చి చూస్తే ఖాళీ గిన్నెలే కనిపిస్తున్నాయి. మేము లంక బిందెలు అనుకొని వస్తే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయాడా? ఇక దాన్ని అంతా సర్దిద్దాలే సంసారం. ఇప్పుడు సీఎం సార్ నేనే ఉర్దూ మే హై జో గ్రేటర్ హైదరాబాద్ మే జహాం జహాం ఉర్దూ పఢ్ సక్తే లిఖ్ సక్తే వో ఏరియా మే ఉర్దూ కా అప్లికేషన్స్ అలగ్ బనాయ్ హమారా జిహెచ్ఎంసీ కమిషనర్ ఉస్కే లియే అలగ్ కౌంటర్ భీ బనాయ్ జో భీ రేషన్ కార్డ్ నహీ హై రేషన్ కార్డ్ భీ దేనే కే లియే అప్లికేషన్ లే రే జిస్కా జిస్కా రేషన్ కార్డ్ హై జిస్కా జిస్కా ఆధార్ కార్డ్ హై జిస్కా జిస్కా ఘర్ కా జరూర్ హై జో భీ జరూర్ హై ఉస్మే లిఖా దియే అగర్ ఉస్మే నహీ హై తో భీ దూసరే భీ అగర్ దరఖాస్తు రఖే తో దరఖాస్తు లేనే కే లియే భీ దూసరే కౌంటర్ లగ్వాయే కోయి చింతా కర్నే కా జరూరీ నహీ హై ఆడ్ దిన్ హర్ వార్డ్ మే
మున్సిపాలిటీస్ మే హర్ వార్డ్ మే కౌంటర్ రహేంగా 10 బజే సే లేకర్ 5 బజే తక్. హమ్ లోగ్ సర్కార్ కో గావ్ గావ్ మే భేజ్నే కే లియే కోషిష్ కర్ రహే. సర్కార్ జిస్ దిన్ గావ్ కు గయా అగర్ వహాన్ పర్ కోయి నహీ హై తో భీ బాద్ మే గ్రామ పంచాయత్ మే జా సక్తే, నహీ తో మున్సిపాలిటీ మే మున్సిపల్ వార్డ్ కు జా సక్తే. ఉస్కే అలావా భీ తహసీల్దార్ కనే దరఖాస్త్ దే సక్తే. కోయి కిసీ కో నుక్సాన్ పహంచానే కా కామ్ అప్నా సర్కార్ నహీ కరేంగా. జో జో జిస్కో జిస్కో జరూరత్ హై సబ్కో మిల్ జాయేంగే. సీఎం సార్, సీఎం సార్, సార్ సీఎం సార్ రోషన్ అలీ సార్, వన్స్ ఐ గెట్ ఆల్ దీస్ ఇన్ఫర్మేషన్ ఐ విల్ స్టార్ట్. యూ నీడ్ నాట్ టు వరీ, ఐ హ్యావ్ 100 డేస్ పీరియడ్. సో దిస్ ఓన్లీ 30 డేస్, టిల్ జనవరి 7th ఇస్ మై ఫస్ట్ టెన్యూర్. సో ఐ హ్యావ్ 2 మోర్ క్వార్టర్స్. సీఎం సార్, సీఎం సార్, సార్ రాహుల్ సార్, దాని మీద ఇంకా సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం. డెఫినెట్ గా రాహుల్ చెప్పింది మా దృష్టికి వచ్చింది, డెఫినెట్ గా మా అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. రైతు బంధు 100 ఎకరాలకు ఇవ్వడం సాధ్యమవుతుందా కాదా? రైతు బంధు 8 ఎకరాల వరకు ఇస్తారు, వాసానికి 100 ఎకరాలు ఉన్నప్పుడు రైతు బంధు అవసరమా? మీ సూచన ఏంది? 100 ఎకరాలు చీఫ్ సెక్రటరీ గారు, వారి పేరు, వారు ఇచ్చిన సూచన రాసుకోండి, ఎగ్జామిన్ చేద్దాం. హలో సీఎం సార్. ప్రమోద్ సీఎం గారు, ఇంకొక ఒక ప్రశ్న. ప్రమోద్ గారు, భాయ్ ఏ పహలి బార్ కేసు నహీ హై, ఏ ఆఖరి బార్ భీ నహీ హై. 2004 సే లగాతార్ వో ప్రోగ్రామ్ హోతే జా రహే, వో సిల్సిలే మే అభీ ఏ సర్కార్ భీ వోహీ నిర్ణయ లియే, కోయీ చింతా కర్నే కా జరూరీ నహీ హై. హమ్ లోగ్ పూరా ఇస్కా పర్యవేక్షణ్ కర్నే వాలే హై. ఉమా ఎన్డీటీవీ. What is your out of your expense, what is your suggestion? Suggestion is that there should be a ceiling. It's not for me to suggest, it's for your government to decide. Yeah, you are part of the government. I'm welcoming you to share your views in this government. Okay. I certainly believe that there should be a ceiling on right bandhu, on the land ownership, because that's something that is draining your exchequer. Usually you will be able to implement many more of your promises to the poor if you go with right. As of now there is no ceiling. Definitely we will discuss in the floor of assembly, next budget session, then we will take a call with building consensus with all opposition parties, then we will take a final call. Suggested sir. Sir, is there, sir. ये यहाँ हर आदमी चार्ले शोभराज भी आप कुछ पूछे तो वो बोलेगा कि मैं कुछ नहीं किया, मैं ऐसे गुनाह कुछ भी नहीं किए, मुझे छोड़ दो, ऐसे कहता है. तो इसमें कौन गुनहगार है, कौन क्या किए, कौन कहाँ से लूटे, ये सब सारे इंक्वायरी इसीलिए डाल रहे कि जुडिशियल इंक्वायरी इसीलिए बना रहे कि कौन कौन जिम्मेदार है. इंक्वायरी में ये पूरा तय हो जाएंगे, L&T का रोल क्या है, हरीश राव का रोल क्या है, KCRG का रोल क्या है, और अलग दूसरे अधिकारी का भी क्या रोल है, वो बाद में पता लगेगा कि आफ्टर वंस वी हैव कंप्लीटेड आवर इंक्वायरी. सीएम सर, इस तरफ सर. सीएम सर, यस, वेरी सून. सीएम सर, आशीष
గత ప్రభుత్వంతో చాలా కామెంట్ చేశారు, గతంలో గవర్నర్ కూడా కొన్ని కామెంట్ చేసినప్పుడు మీరు కూడా మద్దతు తెలిపారు ఒక ఆడపిల్ల అట్లా అనొద్దు అని. సో ఆ గవర్నమెంట్తో గవర్నర్కి ఉన్న గ్యాప్ని ఆ గవర్నమెంట్ ఆమె చాలాసార్లు ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. మీ గవర్నమెంట్తో గవర్నర్ గారికి రిలేషన్ ఎట్లా ఉండబోతుంది? ఎట్లా ఉన్నది అనుకుంటున్నా ఈ 25 రోజులు? సేమ్ అట్లనే కంటిన్యూ అయింది. సార్, ఆప్కి గవర్నమెంట్ యహాన్ పర్ కర్ణాటక కే కాంగ్రెస్ గవర్నమెంట్ సే కాఫీ జ్యాదా ఇన్స్పైర్ హై, పాంచ్ గ్యారంటీ యహాన్ పర్ జో తెలంగాణ మే ఆప్కి సర్కార్ హై, కాంగ్రెస్ కి సర్కార్ జో కర్ణాటక మే హై, హమ్నే ఎలక్షన్ క్యాంపెయిన్ కే దౌరాన్ భీ దేఖా కి కాఫీ జ్యాదా వహాన్ సే ఇన్స్పిరేషన్ లియా. కర్ణాటక సర్కార్ నే ఏక్ ఫైసలా లియా బెంగళూరు మే, ఉన్కి మ్యునిసిపాలిటీ నే 60% వోట్ బోర్డ్స్ జో హై సైనేజెస్ లోకల్ లాంగ్వేజ్ మే హోంగే. ఆప్కీ క్యా రాయ హై తెలంగాణ మే, హైదరాబాద్ శహర్ మే భీ యే చీజ్ హోనా చాహియే, ప్లస్ ఉన్కా కహనా హై కి 70% లోకల్ కో ఇండస్ట్రీస్ మే అపాయింట్మెంట్ మిల్నా చాహియే. ఇన్ దో ఇష్యూస్ పే ఆప్కా వ్యూ క్యా హై? ఔర్ సెకండ్ మేరా క్వశ్చన్ సర్, ఆప్నే ఔర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సాహబ్ నే ప్రైమ్ మినిస్టర్ సే ములాకాత్ కీ హై, ఉస్కా ఎజెండా క్యా థా, క్యా బాత్చీత్ హుయి? ఎజెండా తో సీధా సీధా కలే పత్రకారం కో పూరా ఎక్స్ప్లెయిన్ కియే హమారా డిప్యూటీ చీఫ్ మినిస్టర్. హమారా కోయి హిడెన్ ఎజెండా నీ హై, హమారా లోగో కే ఊపర్ కోయి కుచ్ కేస్ నీ హై, కుచ్ లూటే లూట్ మార్ కియే సో వాలే మాఫ్ కర్నే కే లియే ఝుక్నే కా భీ నహీ హై. హమ్ సీధా గయే, హమారే దరఖాస్త్ ది హై తెలంగాణ జనతా కే తరఫ్ సే, ప్రైమ్ మినిస్టర్ నే ఆశ్వాసన్ దిలా హై కి భాయి సర్కార్ కేంద్ర సర్కార్ ప్రదేశ్ సర్కార్ కే లియే అచ్చా మదద్ దేంగే, తో వి ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ సపోర్ట్. ఔర్ తీసరీ బాత్, యే జో చర్చా హో రే యే 5 గ్యారంటీస్ కే బారే మే, కర్ణాటక కే మోడల్, ఇధర్ కే మోడల్, ఉధర్ కే మోడల్, కహీ కే మోడల్ నీ హై, తెలంగాణ మోడల్ హై, తెలంగాణ మోడల్ కే హిసాబ్ సే హమ్ జిమ్మేదారీ సే యే కామ్ నిభాయేంగే. జో జో వెల్ఫేర్ కే లియే ఎలిజిబుల్ హై, హర్ ఎలిజిబుల్ పర్సన్ విల్ గెట్ దిస్ వెల్ఫేర్ స్కీమ్. సార్ ఒక్క నిమిషం సార్, ఇప్పుడు ఆల్రెడీ రైతు బంధు కానీ పెన్షన్లు కానీ, ఒక్క నిమిషం, అరే భాయ్ హమేషా యహాన్ పర్ 90% తెలుగు మే బోర్డ్ హై, వి నీడ్ నాట్ వరీ అబౌట్ తెలుగు ఉర్దూ ఇంగ్లీష్, క్యూంకి హర్ దుకాన్ మే మై జో దేఖతే జాతా హూ తెలుగు మే హై హై, అగర్ కహీ భీ కుచ్ ఐసా ప్రాబ్లమ్ హై తో హమ్ రెక్టిఫై కర్ దేంగే, ఉస్మే కోయి చర్చా కర్నే కా కోయి ఇతనా జరూరీ నహీ హై. సార్, ఇప్పుడు రైతు బంద్ గానీ పెన్షన్లు గానీ ఆల్రెడీ ఇక్కడ లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళు మళ్ళీ రీఅప్లై చేసుకోవాలా? సార్ వన్ సెకండ్, సీఎం గారు పెన్షన్ ఆల్రెడీ డాటాలు ఉన్నాయి నాయన, దాంట్లో ఎవరు కావాల్సి ఉన్నా వాళ్ళు ఎవరు అప్లికేషన్ ఎవరికైతే కావాలనో వాళ్ళని అప్లికేషన్ పెట్టుకో అని చెప్పినాం. వాళ్ళు ఎవరు అవసరమైతే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు, దాంట్లో నీకెందుకు కన్ఫ్యూజన్ ఉందో నాకు అర్థం కాలే. సీఎం సార్, సీఎం గారు వాటన్నిటిని పర్యవేక్షణిస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏమీ లేదు అక్కడ, సార్ గారు అంతా ఊడ్చిపెట్టిపోయినరు, తూడ్చిపెట్టిండు ఊడవడమే కాకుండా చాలా డ్రైగా ఉన్నది. వాటన్నిటిని కూడా సమీక్షిస్తున్నాం, అందుకే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కూడా అక్కడికి వెళ్ళి కలిసినాము. వాటన్నిటిని పర్యవేక్షించుకొని అందుకే మీకు శ్వేతపత్రం ఇచ్చినాం. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అన్ని వివరాలు? మనం ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాం, వెనకటికి పెద్దోళ్ళు చెప్పి రేట్లు వేసినా లెక్క పెట్టేయమని. సో ఈ కేసీఆర్ ఎవరికేమిచ్చిండో ఎక్కడ ఏముందో కూడా చెప్పని పరిస్థితి ఉన్నందుకే ఈరోజు శ్వేతపత్రం విడుదల చేసినాము. శ్వేతపత్రం విడుదల ద్వారా 6 కోట్ల 71 లక్షల పైచీలకు కేసీఆర్ అప్పు చేసి మనల్ని నిండా ముంచి ప్రభుత్వం వదిలేసి అందరు కలిసి పరారైపోయినరు. ఈ పరిస్థితిలో నుంచి మనం తేరుకొని ఒక మంచి ఉద్దేశంతో ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుంటాం. ఎక్కడెక్కడైతే రాబడులు ఉన్నాయో వాటన్నిటిని కూడా తెచ్చుకుంటాం. భేషజాలకు వెళ్లాల్సిన పని లేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన నిధులు ఏమన్నా ఉంటే వాటిని తెచ్చుకుంటాం. అన్ని రకాలుగా సమీక్షించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారు. శ్రీరామ్, థ్యాంక్ యూ. ది సక్సెస్ ఆఫ్ ఫ్రీ బస్ పాస్ ఫర్ విమెన్ ఎంత సక్సెస్ అయిందంటే ఆటో డ్రైవర్లకు కష్టాలు మొదలయ్యాయి, వాళ్ళ ఇన్కమ్ తగ్గిపోయింది. సో వైల్ దట్ ఈస్ ద సక్సెస్, ఆ డబ్బు లేడీస్ చేతిలో ఉంది, డ్రైవర్స్ తాలూకు ఇన్కమ్ తగ్గింది, దాని మీద ఏమైనా కొంచెం కన్సిడర్. ఆల్రెడీ మా ఎలక్షన్ మేనిఫెస్టో మీరు ఒకసారి చూడండి, ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సహాయం ఇస్తాం, దీన్ని మేము ముందే ఊహించినాం.
ఇది జరిగితే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరుగుద్ది, నష్టం జరుగుద్ది అన్న ఆలోచన ముందే మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారు శ్రీధర్ బాబు గారు గుర్తించే మా ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీలో ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చెప్పినాము. స్పష్టంగా ఆటో డ్రైవర్లను కూడా అందరు వాళ్ళ వివరాలు సేకరిస్తాం, వాళ్ళకు కూడా ఆర్థిక సహాయాన్ని అందించే ప్రయత్నం చేస్తాం. సర్, ఆప్కి సర్కార్ నే బీఆర్ఎస్ గవర్నమెంట్ పై ఆరోప్ లగాయా కి దే హావ్ మేడ్ ది స్టేట్ అ డెడ్ రిడెన్ స్టేట్, తో ఆప్ ఇస్కో కైసే సర్ప్లస్ కరెంగే ఔర్ సాథ్ హి సాథ్ జో లోన్స్ లియే హై ఉస్కో ఆప్ కైసే ఫిర్ సే వాపస్ ప్రాపర్ స్టేట్ మే లాయేంగే. జో మిస్యూజ్ కర్నా చోడ్ దియే తో స్టేట్ సర్ప్లస్ హో జాయేగా, జితనా మిస్యూజ్ కర్ దియే కి ఆదత్ హో గయే ఉన్కో, ఆదత్ సే మజబూర్ హో గయే కేసీఆర్ కేసీఆర్ సర్కార్ నే, పిచ్లే సర్కార్ జో భీ రిసోర్సెస్ హై మిస్యూజ్ కర్నే మే ఉన్ లోగోన్ కా ధ్యాన్ హై, మిస్యూజ్ కే అలావా కరప్షన్, తో హమారే సర్కార్ మిస్యూజ్ ఆర్ కరప్షన్ కో రోక్ దియే తో జితనే భీ వెల్ఫేర్ కర్నా హై కర్ దేంగే, జితనే భీ బ్యాంక్స్ కా జో భీ పేమెంట్ కర్నా హై వో భీ పేమెంట్ కర్ సక్తే, ఆగే హమ్ డెవలప్మెంట్ కే లియే భీ హమ్ ప్లానింగ్ కర్ లేంగే, అండ్ కేంద్ర సర్కార్ సే జో మిల్నే వాలా హై మ్యాచింగ్ గ్రాంట్ కే సాథ్ సాథ్ మే జో గ్రాంట్స్ హై బహుత్ సారే గ్రాంట్స్ అండ్ మ్యాచింగ్ గ్రాంట్స్ కో చోడ్ దియే ఇస్ పిచ్లే సర్కార్, తో హమ్ లోగ్ ఇసీలియే జిమ్మేదారీ సే ప్రధానమంత్రి జీ సే హమ్ లోగ్ మిలే, జో భీ పెండింగ్ హమారా స్టేట్ కో ఆనే కే ఎక్స్చెక్కర్ కే లియే జో పైసే కేంద్ర సర్కార్ సే ఆనే సబ్ సారే పూచ్ కే ఆగే హమ్ లగాతార్ ఉన్కే బారే మే హమ్ కేంద్ర సర్కార్ సే హమ్ హమేషా కన్సెన్సస్ బిల్ కర్కే జో పైసే ఆనే హమ్ పైసే లే లేకే ఆగే సర్కార్ చలానే వాలే. సీఎం సాహబ్, ఏక్ యే సవాల్ హై, क्या क्या लोकसभा चुनाव को लेकर हाईकमान से आपकी कोई दिल्ली में बातचीत हुई है, एक, और नंबर दो, क्या जैसे दूसरे राज्यों में इंडिया अलायंस दूसरी पार्टियों को भी शेयर देने की वो देख रही है, तेलंगाना में क्या आप किसी और पार्टी का, आम आदमी पार्टी या समाजवादी पार्टी या किसी पार्टी का कोई स्टेक देखते हैं, या सिर्फ कांग्रेस यहाँ पे यूनिनिमस पूरी सारी लोकसभा सीट पर चुनाव लड़ेगी? ये सेक्रेटेरिएट है, सरकार चलाने के बारे में हम जवाब देंगे, జో ఆ పొలిటికల్ గా ముద్దా ఉంటాయే ఆమె గాంధీ భవన్ మీద జవాబు దేంగి. సార్, సీఎం గారు, సీఎం గారు మీరు రోజు ఐ రిక్వెస్ట్ శ్రీ సంతీప్ కుమార్ సుల్తానియా సార్, ప్రిన్సిపల్ సెక్రటరీ పేరెంట్ ఆల్రెడీ.